फ्रेंड्स वीडियो तीस मैं दादापू 3 रोजलें अनू की ओंट बागोक मुझे 3 रोजन वीडियो तीय कुदर के इप्ड अड्डा बल्ल गुद्दार जाग्रत ना रे नाकना स्पेर ले रेड बेलू हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नागनागी फ्रेंड्स अंत बा मेमईते पर्वेदी को बेटर उन्न वीडियो पोस्टा कदा दाखी चला मंदी एंत पॉजिट कामेंट्स पेटर सो इलागे सपोर्ट एपड़ू मेकूंटे माटे मटल वाले मन चे पन मन के नमक अने वादी सो मन एंतमी एला चूस्टने दाने बटे मन चे पन आधार पड़ी सो मेर चूसे विधान चला बच्चे पेला हेल्प तप का अंदर सपोर्ट कदा सो अंदर इलागे उंटे बागुंटदी चाल मंदिर निजाने चाल मंदिर पिल अर्थम चुस्को इंट्लो चक्कर उ देवि मनस्फूर्ति को व्लागने अनु की ओंट बागो मुंदु रोज षूट निना व्लागते एमी शूट एंकंटे तन की बाले कदा मल्ल तन इबंधी पेटा मल्ल ओंटो बागोले तीटन शूट इप्ड मेम विजयवाड़ कालेश्वर मार्केट दच्चा कोरगा मार्केट की रेटे मामूल लेवी विपरीत मैं भयंकर उन्नाट अंदे चुनल पै कम आना के मरी इंत दारण रेटे एला विन कदा केजी टमाटोल 100 रूपये इकड़ केजी उल्लिपायल 30 रूपये इलामट 100 रूपये की 8 केजील आटो मे तिगत अदेम मे वाइन की लेदिन चुप्त इंटर इलास्पे सर ले बाबा 25 रूपये चप्पन केजी इव 2 किलोलु 50 रूपये की अंटे रानंटे रावन आयन एंटी 2 केजील 50 सर ले बाबा ने इबंध पेटरा अंत एनकोजुक अडजस्ट अवत इंटे 100 रूपये की 8 किलोल रिटर्न मरी दारण रेट इंत रेट शुभ्र चल पै कम चेवे बाबू नुक दाने ना मटे मस्त एमदना भयपेटे सर लोपला एंतना चिकड़कायलु असल ये कुटा लेदी एम मरी सड़न इंत रेटो इप्डे का चा रोज उन्ना रेट वीटलकना शुभ्र केजी को मोसम दुको वेवन नाग रकल कोने बदल अला उन्नाई नाटिया चिकड़का నాకు చిక్కుడుగాయలు అంటే చాలా ఇష్టం అండి చిక్కుడుగాయ కూర పెట్టి చికెన్ పక్కన పెడితే ఏ తింటావు అంటే చిక్కుడుగాయ తింటాను అంత ఇష్టం అందుకని చెప్పేసి ఆశగా అడిగితేనేమో అందులో అసలు గింజలు ఉండనే ఉండవంట ఇప్పుడు వచ్చే ఏ కాయలకి గింజలు ఉండవంట అన్ని పైన తొక్కలే ఉంటాయంట ఇదిగో ఒకప్పుడు మేము ఇలాగ వెళ్తే గనుక కిటకిటలాడుతూ ఉండేదన్నమాట ఇది ఇప్పుడు చూసారా ఎలా విలవిలబోతుందో అలా అయిపోయిందన్నమాట అంత ఖాళీగా ఉన్నాయి ఐటెం మొత్తం ఫ్రెష్గానే ఉంది కానీ కొనడానికి ఎవరూ లేరు వీళ్ళు కూడా 30 రూపాయలు అని అంటున్నారు సరే వద్దిలే కూరగాయలు ఏమీ తీసుకొని కాడికి ఎందుకు అది పదండి వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది అసలు మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బుడ్డోడు ఉన్నాడు కదా వాడికి స్కూల్లో స్టేషనరీ కొనాలి అని చెప్పేసి వచ్చాము ప్రిన్సీకి ముందే కొనేసాం అన్నమాట ముందే స్టేషనరీ అవన్నీ కొనేసాం అది కూడా వీడియో తీసాం కానీ అది ఎడిట్ చేయలేదు పోస్ట్ చేయలేదు ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా చిలకడ దుంపలు ఇవి చిన్నప్పుడు మా అమ్మ పొయ్యిలో కాల్చి నాకు ఇచ్చేదన్నమాట పైన తొక్క వరకే కాలి లోపల ఉడికేది తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసి ఇచ్చేది స్పూన్తో లోపల తీసుకొని తింటా ఉండేవాడిని నాకు అది గుర్తొచ్చింది ఇది కొనవే అని చెప్పేసి మా ఆవిడని అడిగాను సరే తీసుకుందాం అజీ అని చెప్పేసి తీసుకుంటుంటే ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన మాటల్లో పడి అసలు రేటే చెప్పట్లేదు సర్లే వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేని ఆయన దగ్గర కొనటం కూడా అనవసరంలే వచ్చిన వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని చెప్పి ఇవ్వకుండా శుభ్రంగా పక్కన వాళ్ళతో సోది మాట్లాడుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు మా అన్నయ్య సరే తమ్ముడు టిఫిన్ చేద్దాం అని చెప్పేసి బీసెంట్ రోడ్ తీసుకెళ్ళాడు బీసెంట్ రోడ్డు రాఘవయ్య పార్కు రాజీవ్ గాంధీ పార్క్ రాఘవయ్య పార్కు ఎంట్రన్స్ నుంచి చూస్తే ఒక హోటల్ అనేది ఉంటుంది అది బాగా ఫేమస్ ఎప్పటి నుంచో ఉంది టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది కొబ్బరి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వంగవీటి రంగా గారిది అది ఆఫీస్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ వచ్చిద్ది అన్నమాట
అక్కడైతే అందరం కలిసి టిఫిన్ చేసాము. సరే అని చెప్పేసి టీ తాగి వెళ్తా ఉంటే అక్కడ దమ్ము టీ దొరికిద్ది, అదేం మాకు నచ్చదు. సరే అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది, అక్కడైతే అల్లం టీ పెడతారనమాట. చాలా బాగుంటుంది అల్లం టీ. మనం ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించు మ్యాక్సిమం అలాగే ఉంటుంది. నేను హెచ్చులుగా ఇది ఇలా పట్టుకొని వెళ్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాను, కాకపోతే చేయి కాలింది, మళ్ళీ ఎగస్టాల్ ఎందుకులేని చెప్పి కెమెరా ఆపేసి మళ్ళీ రెండు చేతులతో రెండు పట్టుకొని వెళ్ళాను. ఇదిగో అను వాళ్ళకైతే తీసుకొచ్చాను. వాళ్ళని ఏంటంటే ఆటో నుంచి దింపలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎందుకులే అనేసి. మొత్తానికి టీ తాగేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఆ గడియారం పనిచేయలేదు అండి, నేను ఊరికే చూపిస్తున్నాను. పడుకుని పోయింది లక్కీ గారు, మటుకు పడుకోవాలి. పాప పాప్కార్న్ పాప్కార్న్ అడిగితే బస్ స్టాండ్లో పాప్కార్న్ కొన్నా, తినకుండానే పడుకుంది. చేయలేదు, నాకు ఈ పని ఉంది, బుక్స్కి అట్లేసే పని ఉంది, ప్రిన్సిపల్ మళ్ళీ ఊరుకోదు, నైట్ పూట ఎలా అయినా వేస్తా అన్నావు కదా పప్ప అని సలిగిద్ది. ఈ రూమ్లో తెచ్చుకుంటా బుజ్జి. షబ్బా ద నెక్స్ట్ డే ఏంట్రా లక్కి ఫ్రిడ్జ్లో వాటర్ ఏమైనా పెట్టావా? ఏం పెట్టలే బాబా, పెట్టు. అటు అన్నం అవుతుంది, కూర ఇది, నువ్వు అది మటన్ తినవని ఇది ఇదే సరిపోతున్నాయి. తప్పదు ఇంకా చేసుకోవాలి మరి, ఇంకా నలుగురు ఉన్నారా? మనమే నలుగురు ఉన్నాం. ఏంట్రా ఏంట్రా బొంత మీద వేసా? అంత ఈజీగా ఉంది ఏంటో, ఏమన్నా చూడుమా చూపించు విత్ స్నాక్స్తో సహా. ఇంకా తల్లి ఇగో మర్చిపోయా పాలు పడువా. అట్లైట్ ఏం కావాలేదండి, రాత్రి కొద్దిగేసాను. ఒరే ఎందుకురా మొహంలో మొహం పెట్టా, వెనక్కి జరగరా కొద్దిగా. ఇవి ఆడుకుంటుందమ్మా ఈ తాగట్లా. ఈ మామూలు డైరెక్ట్ గేదపాలు ఉంటాయి కదా, అయ్యండి వెయిట్ చేసి అప్పుడప్పుడు కొద్ది కొద్ది పడతాం. వద్దా అమ్మా ఇవి ఆడుకుంటాను, వెళ్ళుమా నాకు పని ఉంది, నాకు పని అవ్వట్లేదు. ఇక్కడేమో అను వేట మాంసం వండుతుంది, అంటే మటన్ వండుతుంది. మనకు తెలిసిన వాళ్ళు బక్రీద్ పండుగకి ఇచ్చారనమాట మటన్. అది ఎంతో రాదండి, ఒక్కొక్కళ్ళు 50 గ్రాములు ఇస్తారు, ఒక్కొక్కళ్ళు 100 గ్రాములు ఇస్తారు, అంతకన్నా తక్కువ ఇస్తారు కానీ ఎక్కువ ఎవరు. సో ఇద్దరు ఇచ్చిన మాంసం ఉంటే మేక మాంసం పక్కన పెట్టేసింది. ఇంకా ఆ రోజు కొద్దిగా ముందుకు ఎందుకులే అనవసరంగా పాడేయటం అని చెప్పేసి దాన్ని తీసి పులుసులా పెట్టుకుని వాళ్ళిద్దరు తినడానికి ఉంటుంది అని చెప్పేసి పెడుతుంది. నేను మటన్ తిన్నాను కదండి, అందుకని చెప్పేసి తక్కువ అండి, దమ్ బిర్యానీ అలాంటివి తింటా కానీ ఇలా కర్రీ తినడానికి ఎక్కువగా ఇష్టపడను. సో ఆ కొద్దిగే కదా మీరే తినండి, నాకు వద్దులేనంటే నాకేమో కోడిగుడ్డు వేపుతుంది అనమాట. ఇంకా నేనేమో రాత్రి వచ్చా కదా, రాత్రి కొద్దిగా బుక్స్ కట్టలేద్దామని చెప్పేసి ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా అలాగే పడుకుండి పోయాను. తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నా కానీ వేయలేదు, పడుకుండి పోయాను. సరే ఇంకా ఈ అట్లన్నా వేద్దాం అని చెప్పేసి ఇంకా నేను అట్లేస్తున్నాను. ఇప్పుడు లక్కీ గారికి తాపించిన పాలు గేదె పాలు అండి, ప్యాకెట్ పాలు అయితే కాదు. పొద్దున్నే కలిపాము, ఏమన్నా అవసరం అయితే అడిగిద్ది తాగిద్దిలే అని చెప్పి. ఇగో వాటివరకే ఆగరా నువ్వు తీసుకో, వాటివరకే ఒక 7 బుక్స్కి వేసా. సో ఇంకా అందుకని చెప్పేసి నేను అట్లయితే వేస్తా ఉన్నాను. మొన్న నేను అడిగాను కదండి ఏదో ఒకటి అండి కామెంట్ సెక్షన్లో, మీకు పెట్టడం రాకపోయినా సరే హార్ట్ సింబల్ అయినా పెట్టండి అని అన్నా కదా. చాలామంది అలాగే చేస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి. ఏంటంటే కొంతమందికి తెలియదు ఏమని పెడతాంలే వీడియో గురించి, బాగుంది ప్రతిసారి బాగుంది బాగుంది అని ఏం పెడతాం. ఇలాగ కొంతమంది రెగ్యులర్గా పెట్టేది ఏం పెడతాంలే అని చెప్పేసి పెట్టడానికి ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి తెలియదు కదా. అలా పెట్టడం వల్ల మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంతమంది వీడియోని లైక్ చేశారు అంటే వీడియో బాగుంది అని చెప్పేసి చాలామందికి పంపిస్తారనమాట. సో నేను కోరుకునే హెల్ప్ ఏదైనా ఉందంటే మీ దగ్గర ఇదిగో ఏది ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ పెట్టండి అని చెప్పి అడుగుతాను, నచ్చితే లైక్ చేయండి అని చెప్పి అడుగుతాను. సో అదొక్కటి చేసి పెట్టండి మా కోసం, ఇంక ఏది చేయొద్దు. ఇది ఒక హెల్ప్ చేసి వీడియో ఎలా ఉంది ఏంటి అని చూసి అది బాగుంది అనుకుంటే దాని గురించి చెప్తే చాలండి, అందరికీ నేను రుణపడి ఉన్నట్టేనమాట. సో ఆదివారం పొద్దున్న అయితే నాకు ఎప్పుడు పని వచ్చిద్దో ఏంటో కూడా చెప్పలేమండి, సడన్గా ఫోన్ వచ్చింది, ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఆ రోజు కూడా నేనే చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను, కానీ సడన్గా నేను షాప్కి వెళ్ళాల్సిన పని ఉండి వెళ్ళిపోయాను. ఇంకా పాపం అనుయే అట్లన్నీ వేసినట్టుంది. టెక్స్ట్ బుక్స్ వరకు మిగిలిన నోట్బుక్స్ డైరీస్ మొత్తం నేనే వేసుకుంటున్నా. పని అయితే మొదలు పెట్టాడు కానీ ఎండ్ చేయడం అవ్వలేదానికి షాప్ దగ్గర నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనే వేసుకుంటున్నాను.
ఎన్ని పనులు ఉన్నా కూడా పిల్లల పనులు చేయడం తప్పదు కదా సో ఇవేది చాలా ఇంపార్టెంట్ రేపటి నుంచి బుక్స్ కూడా పంపించాలని చెప్పేసి మిస్ రాసి పంపించాను అనమాట నోటు ఇంకా డైరీకి ఉందో ఇంకా ఇంకా ఈ నోట్బుక్ ఈ నోట్బుక్ అయిపోయినాయి బిడ్డ అవి వేస్తే చాలు అయిపోతాయి తప్పదండి చేయాలి కదా తోటి పిల్లలు వేసుకొని వస్తారు బుక్స్ తీసుకొని వస్తారు ఇలా తీసుకొని వెళ్ళకపోతే మళ్ళీ ఇవి కొంచెం ఇదిగా ఉంటుంది అది వదిలేసినా నేను వదిలేయలేకపోతున్నాను చేస్తున్నాను అందుకే కంప్లీట్ చేస్తున్నాను ఇంకొకటి టూ టెక్స్ట్ బుక్స్ వేస్తే అయిపోతుంది ఇవన్నీ వేస్తుంటే మా వాపు గుర్తొస్తున్నాను నాకు మా వాపు పండించి వచ్చేటప్పుడు ఇవాళ వెళ్ళేటప్పుడు బుక్స్ రాయించుకొని వస్తాం కదా రాయించుకొచ్చి స్లిప్ ఇస్తే పనికి వెళ్ళేటప్పుడు స్లిప్ తీసుకొని వెళ్తాడు మా వాపు వచ్చేటప్పుడు బుక్స్ తీసుకొని వస్తాడనమాట వచ్చి ఆ నైట్ అంతా మాకు కూర్చొని నాకు బుక్స్కి మొత్తం అట్టలేస్తాడనమాట అట్టలేసి అవన్నీ ఆ దిండి కింద పెట్టేస్తాడు దిండి కింద పెట్టేసి ఆ నైట్ అలా దాని మీద నిద్రపోతాడు ఏంటో మరి అవి నాకు గుర్తులే అనగడానికో దేనికో సంథింగ్ అలా వేసాడు అనమాట పాప అది నాకు గుర్తొచ్చింది నువ్వు చేసింది కొంచెం పాపం బాగా ఎమోషనల్ అయినట్టుంది వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశాను నేను కూడా ఈ మొక్క ఎందుకంటే ఇంటి దగ్గర లేను కదా ఇప్పుడే చూశాను వాళ్ళ నాన్నే బాగా గుర్తించుకుంటుందండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తు రాకుండానే మనం చూసుకోవాలి చక్కగా ఉండాలి కోపం ఆరోపణలు గబాలను గొడవలు పట్టాలి ఏమీ చేయకూడదు ఊరు కాని ఊరు గబాలను వెళ్ళి కలవాలన్నా కానీ 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గబాలను ఫీల్ అయిద్దేమో బాధపడిద్దేమో అమ్ముంటే బాగుండు హత్తుకునేదాన్ని ఇలాగా చాలామంది చెప్పుకుంటూ ఉంటుంటే వింటూ ఉండేవాడిని ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా జరిగినా కానీ వింటూ ఉండేవాడిని చుట్టాల్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఇళ్ళల్లో చూస్తూ ఉంటా కదా అందరూ వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఇలా ఇంతే డిస్టెన్స్లో ఉంటారు చాలామందికి మాకులాగా వేరువేరుగా అంటే ఎక్కడెక్కడో ఉంటారు సో ఇలా బాధపడ్డప్పుడు నా పక్కన ఎవరు లేరు లోన్లీ ఫీలింగ్ తనకు రాకూడదు అని చెప్పేసి మేము మ్యాక్సిమం అసలు ఏ చిన్నదానికి కూడా నేను మావిన అసలు ఏమన్నా చిన్నది పెద్దది అని ఏమి లేదు అసలు ఏ విషయంలో కూడా నేను గబాలన ఏమి అన్నా అందుకని చెప్పేసి తను బాగా ఇదవుతూ ఉంటుంది అంటే ప్రతి చిన్నదానికి మా అమ్మ ఇలాగా మా నాన్న ఇలాగని వాళ్ళ నాన్న ఎక్కువ గుర్తు చేసుకోవటం అలాగా అందుకే అక్కడ అంత ఎమోషనల్ అయిపోయింది చిన్న చిన్నవే ఉంటాయి కానీ వాటి వెనకమాల బోల్డ్ అంత స్టోరీస్ ఉంటాయి కదా సో ఇంకా అమ్మాయిలకైతే వాళ్ళ నాన్న అంటే బాగా పిచ్చి ఉంటుంది అనమాట సో నాకు కూడా నా కూతురు నాతో ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఉంటుంది కదా అంటే నా కూతురు ఇంత అటాచ్మెంట్ అంటే ఇంత క్లోజ్గా ఇంత ఇదిగా ఉంటుంది నాతో అంటే మావిడి ఇంకెలా పెరిగిందో వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్న ఎలా గుర్తించుకుంటుంది ఏంటో వాళ్ళ ఇల్లుని కాదనేసి నా దగ్గరికి వచ్చింది ఇక్కడ నేను ఎంత మంచిగా చూస్తే వాళ్ళని మరిపించాలి అంటే వాళ్ళ ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ చూపిస్తేనే వాళ్ళు కొద్దిగా తక్కువగా గుర్తుండాలి అది మనం అనుకుంటాము ఎంత ఇది చూసినా కానీ కన్న తల్లిదండ్రులకు ఉండే వాల్యూ వేరు కొద్దిగా గొప్ప నేను కష్టపెడితే గబాలను గుర్తొస్తారు కానీ నేను ఇష్టంగా చూసుకుంటే గుర్తొచ్చినా రాపోయినా కానీ కష్టపెడితే గబాలను గుర్తొచ్చి బాధపడతారు కదా సో అందుకని చెప్పి నేను ఎప్పుడు మావిడిని ఎప్పుడు కష్టపెట్టను అలాగే నా కూతుర్ని కూడా ఏ గబాలను దేనికి లేదు కుదరదు నేను ఇప్పాను కొనిపోయాను చూపించను తీసుకెళ్ళను ఇలాంటి కాదు కూడదు చెయ్యను ఇవ్వను తీసుకెళ్ళను ఇప్పించను రాను వెళ్ళొద్దు మనకొద్దు ఇలాంటి పదాలు మా ఇంట్లో తక్కువ సరే వెళ్దాము ఓకే కుదిరిద్ది ఎప్పుడు వెళ్దాం ఏంటి ఇలాంటి పదాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాంటి పదాలు తక్కువ ఉంటాయి మ్యాక్సిమం అసలు రావాలంటే ఈ కొత్త పుస్తకాలకి అట్లు నేను కొన్ని వేసాను కదా వేసేటప్పుడు ఆ స్మెల్ ఏదైతే ఉందో కొత్త స్మెల్ అప్పుడు ఆ టైంలో నా ఫ్రెండ్స్తో నేను ఏమేమి మాట్లాడుకున్నాను అవి కూడా నాకు గుర్తొచ్చినాయి కొత్త పుస్తకాలు బలి వాసన వస్తాయిరా అని చెప్పేసి కొన్ని కొన్ని బుక్స్ అయితే మజ్జిగుట్టు పేపర్ అసలు తీయకుండా ఉంచేవాళ్ళం అంటే బయట మొత్తం ఆ స్మెల్ అనేది పోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకా ఫ్రెష్గా స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి నెమలేకలు దాచుకున్నాయి రానప్పుడు సెలవులు పెట్టడానికి చెప్పిన రీజన్లు ఇలాగ పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అప్పుడు కొత్త బుక్స్ కొన్నప్పుడు నా మొహంలో ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో కొత్త బుక్స్లో రాయొచ్చు పెన్సిల్తో రాయొచ్చు ఇలా ఇలాగని అదే ఫీలింగు మళ్ళీ నా కూతురు మొహంలో ఎన్నిసార్లు అడిగిందో పప్ప అట్లయ్యి పప్ప బుక్స్ కట్టలేయి పప్ప బుక్స్ కట్టలేయి
స్కూల్కి తీసుకెళ్తా, టీచర్ అడుగుతుంది తీసుకెళ్తా లాభం లేదని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ టీచర్ దగ్గరికి నేను తీసుకెళ్ళింది. ఇదిగోండి మా పప్పాకి మీరే చెప్పండి అని చెప్పేసి డైరెక్ట్గా నాకే చెప్పించేటట్టు చేసింది నా కూతురు. ఇంకా నాకేంటంటే ఇంకా కుదరలేదండి, షాప్ దగ్గర నుంచి అర్జెంటుగా పని వచ్చింది, ఇంకా నాకు తప్పలేదు వెళ్ళాల్సిన పరిస్థితి, గబగబా నిలిపోయాను. ఎందుకు అంటే చిన్న చిన్న దానికి 2,000-3,000 లాస్ అవుతామన్నమాట. ఒకవేళ అది పెళ్లి వస్తువు అనుకోండి, ఆ టైంకి ఇవ్వకపోతే అక్కడ పెళ్లి ఆగిపోద్ది, అందుకని చెప్పేసి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. తప్పలేదు, ఏం చేస్తాం ఇంకా. జాగ్రత్త, ఊరికే ఉంది కదా అని ఓపెన్ చేసి పాడు పాడు చేసుకోవద్దు, గుడ్గా కదా అస్సలు పాడు చేయదండి ప్రిన్సిపల్ సరేనా. ఇదిగో పెన్సిల్, ఇక్కడ షార్ప్ చేసుకోవడానికి ఎందుకంటే ఇంక షార్ప్నర్ అవసరం లేదు, ఎరేజర్ పెట్టాను, ఎరేజర్ ఇది కూడా పెట్టుకో, ఆ పెన్సిల్ కూడా పెట్టుకో పెట్టుకుంటే సరేనా. పెన్సిల్ ఎరేజర్ అన్ని పెట్టాను. ఇదిగో ఇటు చూడు, ఈ టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ ఉన్నాయి కదా, నోట్బుక్స్ పక్కన ఇక్కడ పెడుతున్నాను. ఇంకా తర్వాత పాత బుక్స్ అన్నీ తీసేసి కొత్త బుక్స్ వరకు పెట్టి మొత్తం శుభ్రంగా సర్ది. ఇంకా ఇల్లాలంటే తెలిసిందే కదా జాగ్రత్తలు చెప్తారు, పెన్సిల్ వాళ్ళకి మాకు ఇళ్ళకి మాకు వాళ్ళ దగ్గర తెచ్చుకోమాకు, బుక్స్ చింపేస్తారు జాగ్రత్తగా వాడుకోవాలి, మళ్ళీ మళ్ళీ కొంటాం అంటే అవ్వదు, అట్లా చింపమాకు, ఎవరికన్నా ఇస్తే వెంటనే అడిగి తీసుకొని మటుకు ఎవరి దగ్గర తీసుకొని బ్యాగ్లో పెట్టి తెచ్చుకోమాకు, ఇలాగా ఇంట్లో ఆడవాళ్ళు ఏవైతే చెప్తారో అలాంటి జాగ్రత్తలు అన్నీ నా కూతురికి చెప్తుందన్నమాట. మొత్తానికి బ్యాగ్ అయితే రెడీ చేసేసింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే, ఫ్రెండ్స్ అమ్మకి రేపు మండే నుంచి స్కూల్కి పంపించడానికి బ్యాగ్ రెడీ చేసుకున్నాను, ఇంకా మన బాక్సెస్ అవి తీసుకొచ్చాను, స్టేషనరీ చూపించాను, చూపించలేదు బ్లాగ్ వస్తుందో దీని తర్వాత వచ్చిందో చూపిస్తాను మీకు. దాంట్లో లంచ్ బాక్స్లు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ క్లీన్ చేసేసి ఈవిడ లంచ్ బాక్స్ కూడా సపరేట్గా పెట్టేసేయాలి. ఇవాళ అన్ని ప్లాన్లు కంప్లీట్ అయిపోయినట్టే రేపు ఎలా ఉంటుంది అనేది స్కూల్ని పోస్ట్ చేస్తాను. 1 వీక్ నుంచే స్కూల్కి వెళ్తుంది కానీ ఏ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పేసి తీయాలని నాకు చాలా ఇదిగా ఉండే, ఆ బ్లాగ్ తీసిన కూడా పోస్ట్ చేయలేదు, రేపు తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.